రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టార్టింగ్ లో చంద్రబాబుకి జైలులో ఆయనకి స్వల్ప అస్వస్థత ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి జైల్లోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన డిహైడ్రేట్ అయినట్లుగా వైద్యులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడున్న అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అక్కడున్న జైల సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో, రాజమండ్రి జైలు సూపరింటెండెంట్, ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆయనకి బాగోకుండా ఉండడం, దాంతో డాక్టర్లకి సమాచారం ఇవ్వడం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ లోపల ఉన్న పరిస్థితి ఉక్కపోత, అదేవిధంగా దోమలు కూడా ఉంటాయి. స్నేహ బ్లాక్ అది ఎప్పుడో కట్టింది, దాదాపుగా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. దాంతోపాటు అక్కడ అది దూరంగా చెట్ల మధ్యలో ఉంటుంది. దాంతో అక్కడ ఏసీ సదుపాయం ఉండదు, ఏదో ఒక ఫ్యాన్ మాత్రమే పెట్టుంటారు. ఈ మధ్యకాలంలో వరుసగా పెరుగుతున్న ఎండ తీవ్రత, మరొక వైపు ఆయనకి వెళ్ళినప్పటి నుంచి కూడా డెఫినెట్గా ఇలా ఒక్కసారిగా ఇన్ని రోజుల పాటు ఒక చోట ఉన్న వ్యక్తికి ఒకవైపు ఫ్యాన్ కూడా లేకపోవడం, దాంతో డిహైడ్రేట్ అయ్యేలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన ప్రస్తుతానికి డిహైడ్రేట్ అయ్యారా లేదంటే ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా డాక్టర్ల చెకప్తో కానీ తెలిసే అవకాశాలు లేదు. మొత్తంగా అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కుటుంబ సభ్యులు అలాగే పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి ఆయన ఒక రకంగా నీరసంగా కనబడినట్టుగా తెలుస్తోంది. దాంతో సూపరింటెండెంట్ అక్కడున్న డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. మరి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మరి కాసేపట్లో మరిన్ని డీటెయిల్స్. దాంతోపాటుగా మొన్న అదే రాజమహేంద్రవరం జైల్లో ఒక తోపులాట కూడా జరిగింది. తోపులాట జరిగింది సెంట్రల్ జైల్లో సెప్టెంబర్ 25న జరిగింది. మొన్న బయటకు వచ్చింది. భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీసేటప్పుడు ఖైదీల మధ్య తోపులాట జరగడంతో రిమాండ్ ఖైదీ వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నట్టుగా అక్కడ కాస్త గందరగోళం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అదే జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండడంతో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. అవి ఆందోళనలు అవి ఏ రకంగా రూపం మారుతాయి అన్నట్టుగా ఒక ఆందోళన ఒకవైపు ఉంది. సరే ఇదంతా ఇలా ఉంటే ఆయన వెళ్ళినప్పటి నుంచి కాస్త మానసికంగా అయితే ఆయన వీక్గానే ఉన్నారు. ఎందుకంటే జడ్జి ముందు కూడా ఆయన అదే విషయాన్ని చెప్పారు, మీరు బాగానే ఉన్నారా అంటే బాగానే ఉన్నాము, ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పినప్పటికీ కూడా మానసికంగా మాత్రం నేను ఆవేదన చెందుతున్నాను, ఇది నాకు ఇబ్బంది కలిగించే అంశమని జడ్జి ముందు ఆయన రిమాండ్ విషయంలో ఆయన వర్చువల్గా అటెండ్ అయినప్పుడు వర్చువల్గా న్యాయమూర్తితో మాట్లాడిన సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఒకవైపు మానసిక ఆందోళన, మరొకవైపు ఆయన డిహైడ్రేట్ అవ్వడం, అంటే డిహైడ్రేట్ అవ్వడం అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా సరే అది తీవ్రమైన సమస్య. ఈ నేపథ్యంలో మరి ఆయన 73 ఏళ్ల వయసులో ఆయన డిహైడ్రేట్ అయ్యారా లేదంటే ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, ఎందుకంటే అక్కడ ఉన్న జైల్లో ఇది చెప్తున్నది అక్కడ వాష్రూమ్స్ కానీ వీటి మెయింటెనెన్స్ కానీ అంత స్థాయిలో అంత మంచిగా అయితే ఉండదు. స్నేహ బ్లాక్ దగ్గర అంటే ఆ తర్వాత అధునాతనంగా కట్టిన అనేకం కూడా ఉన్నాయి. స్నేహ బ్లాక్ దగ్గర కూడా అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ మరి ఆయనకి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు, ఆయన ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడం కానీ దానికి సంబంధించి ఆయనకి లిక్విడ్స్ లాంటివి ఇవ్వడం కానీ ఆయన మెడిసిన్స్ కానీ అవన్నీ మరి సరైన వేళల్లోనే అందుతున్నాయా లేదా అన్న ఆందోళన మొదటి నుంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన డిహైడ్రేట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆయనకి వైద్యం అందించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్, మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్లో ఉన్నారు, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. అనిల్, నిన్న దాదాపుగా 9-10 గంటల ప్రాంతంలో తెలిసింది ఆయన మరి మానసికంగా ఆందోళనతో ఉన్నారా లేదంటే డిహైడ్రేషన్ ఇంకేదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు, ఎందుకంటే ఈ కొత్త వ్యవహారంలో నేనే తప్పు చేయలేదు, నాకే భయము లేదనేది ఆయన నుంచి కనిపిస్తున్న నమ్మకం ధీమాగా మనం చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా తమ నాయకుడు జైల్లో ఉన్నాడు, తమ సొంత మనిషి జైల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబుతో మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మానసికంగా చంద్రబాబుని ఎవరూ ఏమి చేయలేరు, ఎలాంటి క్రైసిస్ అయినా హ్యాండిల్ చేయగల మనస్తత్వం స్థిరత్వం ఆయనకి ఎప్పుడు కూడా ఉంటుంది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా తొనకొక బెనకక ముందుకు నడిచిన నాయకుడుగా చంద్రబాబు ఉన్నారనడంలో సందేహం లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో, కొంత జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వసతుల విషయంలో కొంత ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు, ఆరోగ్య పరంగా వాటి ద్వారా కొంత సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. ఇటీవల దోమల వల్ల కొంత ఇబ్బంది పడడం, అక్కడ నిద్ర లేకపోవడానికి కొంత అవి కారణమైన పరిస్థితి మనం చూసాం, పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల దోమలు అత్యధికంగా ఉన్న పరిస్థితి. ఇక ఆ తర్వాత ఇటీవల గడిచిన 4-5 రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది,
కొంత ఆయన కూల్ టెంపరేచర్ లోనే ఎక్కువగా ఉండేవారు. అయితే సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి విఐపి కేటగిరీ కింద కన్సిడర్ చేయాల్సిన కొన్ని వసతులు కల్పించాల్సి ఉంటుంది. ఆ వసతుల విషయంలో ఎలాంటి శ్రద్ధ జైలు అధికారులు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ కొంత ఆందోళన కలిగిస్తా ఉంది. ఎందుకంటే నిన్న గత 4 రోజులుగా ఆయన ఏదైతుందో తీవ్ర ఉక్కపోతతో కూడా డిహైడ్రేషన్ కి గురైనట్లు నిన్న ములాఖత్కి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు బయటికి కూడా చెప్పిన పరిస్థితి వారితో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తా ఉంది. కొంత ఎండ తీవ్రత వల్ల కావచ్చు, ఉక్కపోత ఎక్కువగా ఉంది, దానివల్ల డిహైడ్రేషన్ గురయ్యానని చంద్రబాబు చెప్పడంతో కూడా వాళ్ళు ఒకంత కంటతడి పెట్టుకొని కొంత బాధతో కూడా ఏం చేయాలి ఏం చేయలేని స్థితిలో ఉన్నామన్న ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. చంద్రబాబు లాంటి వ్యక్తికే ఇలా చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం పైన ఆయనకి ఇస్తున్నటువంటి వసతుల పైన కొంత ఆందోళన అయితే కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకి కావాల్సిన మౌలిక వసతులు ఏదైతే ఉందో విఐపి కేటగిరీలో ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి వసతులు జాగ్రత్తలు కొంత జైలు అధికారులు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి కారణంగా సరిగ్గా చేయటం లేదని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే తమ ఆవేదనగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్, వినబడుతుందా మీకు? ఆడియో వెళ్తుందా అనిల్? వినబడుతుందా మీకు? చెప్పండి. యా అంటే మొదటి నుంచి ఎన్నిసార్లు ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన సమస్యల పట్ల కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యి వచ్చిన ప్రతిసారి ఎన్నిసార్లు చెబుతున్నా ఏదో నెగ్లిజెన్సీ కనబడుతుంది, దాని మీద ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన నిజంగా అంటే ఈ వయసులో ఆయన డిహైడ్రేట్ అయ్యారా, లేదంటే ఇంకా అనేక అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఎవరికేం తెలియందేం కాదు. ఈ పరిస్థితుల్లో మరి అదేదో కొంచెం ముందే చర్యలు తీసుకుంటే సరిపోయి ఉండేదిగా. కనీసం ఇప్పుడైనా సరే డాక్టర్ని పిలిపించి ఆయనకి ఆరోగ్యం ఒకసారి హెల్త్ చెకప్ కానీ అలాంటిది ఏమైనా చేయించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీరు అన్నట్టుగా ఆయన మానసికంగా ఖచ్చితంగా అంటే సీనియర్ నాయకుడు, ఎన్నో ఆటుపోట్లు అన్నీ ఎదుర్కొని వచ్చిన నాయకుడుగా అన్నీ చూస్తారు. కానీ ఈసారి ఆయనకి జరిగిన విషయంలో, ఆయనకి జరిగిన ఇందులో మాత్రం ఆయన డెఫినెట్గా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అదే విషయాన్ని ఆయనే జడ్జి ముందు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ నేను అడిగినట్టుగా ఈరోజు కుటుంబ సభ్యులు కన్నీటి పెట్టుకు ఆయనకి ఇచ్చిన సదుపాయాలు, ఆయనకి ఇచ్చిన ఏర్పాట్లు, ఆయన అక్కడ ఉన్న తీరు చూసి కుటుంబ సభ్యులు బాధపడడం, కన్నీళ్లు పెట్టుకోవడం, రావడం బయటికి అదే చూస్తున్నాం. మరి ఇది ఇప్పటికైనా మరి ఎవరైనా అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఆయన తనకున్న పరిస్థితి పైన జైలు వైద్య సిబ్బందికి అయితే చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇబ్బంది ఎదురవుతా ఉంది, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ చర్యలు కొంత చేయండి అనేది ఆయన విజ్ఞప్తి చేసినట్లు కూడా మనకు చెప్తా ఉన్నారు. అయితే ఎలాంటి పరిస్థితి, జైలు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విధంగా చంద్రబాబు విషయంలో ముందుకు వెళ్తారు అనేది చూడాలి. వాస్తవంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూడా అనేక అంశాలలో కొంత ఇబ్బంది పడుతూ వస్తున్నా సర్దుకుపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అవన్నీ చేయాల్సిన పరిస్థితి సహకారం, కానీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్న చర్యగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తూ చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నిబంధనలు ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అయితే సానుకూలంగా స్పందించే అవకాశం ఉండదు అనేది ఒక ఆలోచన ఉంది. కానీ మానవతా కోణంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన అనుభవ రీత్యా కావచ్చు, ఆయనకున్న పదవి రీత్యా కావచ్చు, ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని చర్యలు అయితే చేయాల్సిన పరిస్థితి జైలు అధికారుల పైన ఉంది. విఐపీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా జైల్లో కూడా ఆయన కేవలం రిమాండ్ లో మాత్రం ఉన్నారు, ఆయన ముద్దాయిగా ఎక్కడా తేలాల రిమాండ్ ఖైదీగా మాత్రమే ఉన్నారు. న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని గతంలోనే చెప్పడం జరిగింది. అయితే కొన్ని హక్కులు ఆయనకి కూడా ఉన్నాయి, వాటన్నింటిని ఫుల్ఫిల్ చేయాలనేది ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ అనిల్, సో మొత్తంగా ఇది పరిస్థితి. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మాత్రం కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం